Hi friends, welcome to our channel. Ivalti mana video vachesi kottaga nechukune variki ee video baaga use avutundani anukuntunna nenu. Manaki evaraina sare oka 6 mukkalu kaani 4-5 mukkalu kaani ichi kuttuna kottamani ichinappudu prathi sari oka blouse cut chesi kuttalante time waste avutu untundi kada. Oke sari oke measurement tho 3 blouses ee vidhanga cut cheyalanedi oka chinna tip roopamlo meeku cheptanu nenu ee video lo meeku. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మనం జాకెట్స్ అన్నిటిని ఈ పీసులన్నింటిని కూడా ఓపెన్ చేసుకోవాలి. మనం ఇలా ఓపెన్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ ఈ చివరన ఏమైనా క్రాస్ ఉంటే కట్ చేసుకోవాలి మనం. అలాగే సెకండ్ పీస్ని కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇలా సెకండ్ పీస్ని కూడా ఓపెన్ చేసుకొని కరెక్ట్గా మనం ముందు వేసుకుని ఈ పీస్ మీద కరెక్ట్గా పెట్టుకోవాలి. కొంచెం ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నా ఇలా జస్ట్ చేత్తో ఇలా అనుకుంటూ ఉంటే ఆ ముడత అనేది కవర్ అవుతూ ఉంటుంది. మనకి క్లాత్ అనేది లాగకూడదు. మనం ఇలా ఒక్కసారే మనం 4 పీసులైనా 5 పీసులైనా ఎన్ని పీసులైనా కానీ కట్ చేసుకోవచ్చు. కానీ ఇలా కట్ చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా ఇలా కత్తెర మాత్రం చాలా షార్ప్గా ఉండాలి. ఈ కత్తెర అనేది మనకి ఎక్కడ నొక్కులు నొక్కులుగా కట్ అవ్వటం కానీ పదును తక్కువగా ఉన్నా కానీ మనం కట్ చేసే కొద్ది నెక్ అనేది వెడల్పు తెగుతూ ఉంటుంది. అలా కాకుండా మన కత్తెర చాలా షార్ప్గా ఉంటే మనం ఎన్ని బ్లౌజ్ పీసులు అయినా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా 3 పీసులను ఒకదాని మీద ఒకటి ఈ విధంగా వేసుకోవాలి. ఈ చివర్లో అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండాలి. ఈ విధంగా హోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకి ఆపోజిట్ వైపు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా అన్నీ కరెక్ట్గా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆది బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. ఫస్ట్ ఒక్కసారే ఆది బ్లౌజ్ పొడవు ఇది ఎంతలు ఏ సైజు వారిదో మొత్తం చూసుకొని మనం మెజర్మెంట్ అనేది పెట్టుకోవటమే. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం కనుక పేపర్ యూజ్ చేసి కట్ చేసినా మనం ఫస్ట్ పేపర్ మీద కట్ చేసి మెజర్మెంటు అదే ప్రోడక్ట్ని మళ్ళీ దీని మీద పెట్టి కట్ చేసుకున్నా మనకి కొంచెం నెక్ అనేది ఎక్కువ తక్కువ కట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఇలా బ్లౌజ్ పీసులన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కట్ చేసుకోవటం వల్ల మనకి టైం అనేది కలిసి వస్తుంది కాబట్టి ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా బ్లౌజ్ని రైట్ సైడ్ నుంచి తీసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క పొడవు 13 ఇంచులు ఉంది. దీనికి ఒక 1 ఇంచ్ కలుపుకొని 14 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే 1/2 ఇంచ్ కింద ఫోల్డింగ్కి 1/2 ఇంచ్ షోల్డర్ ఫోల్డింగ్కి సరిపోతుంది. 14 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు, దీనికి ఒక 1 ఇంచ్ కలుపుకొని 14 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. మనం నెక్ కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ కోసం 2 1/2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క లూజ్ని కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చంక కుట్టు ఈ నడుని కుట్టుని రెండింటిని ఇలా కలిపి పట్టుకొని ఈ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం ఖర్చు ఎంత ఉందంటే అంత పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా పెట్టుకోవచ్చు. మనం డాట్ల కోసం ఒక 1 ఇంచ్ వదిలిపెట్టుకోవాలి. ఈ విధంగా సేమ్ అదేవిధంగా ఇప్పుడు జాకెట్ని రాంగ్ సైడ్ నుంచి తీసుకొని ఈ నడుము లూజ్ దగ్గర నుంచి చంక వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని పైకి ఈ విధంగా చంక కుట్టు వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇలా పైకి ఈ మెడపట్టి కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. మెడపట్టి వస్తుంది కాబట్టి మనకి సేమ్ పైన ఏ విధంగా అయితే 2 ఇంచులు మార్కింగ్ చేశారో కింద కూడా అదేవిధంగా 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఒక బాక్స్ లాగా కలుపుకోవాలి మనం స్కేల్తో. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకొని 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా దీంట్లో కలుపుకోవాలి. మనం ఈ నెక్ అనేది మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్ అయినా రౌండ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు. అదే రౌండ్ షేప్ కట్ చేసుకోవాలంటే ఒక 1/2 ఇంచ్ ఇలా కార్నర్లోకి ఇలా క్రాస్గా పెట్టుకొని
ఈ విధంగా రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసిన దాని మీద నీట్గా కట్ చేసుకోవాలి. మనం ఈ కత్తెర అనేది కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఒక పీస్ కాదు మూడు బ్లౌజ్ పీసులు ఒకసారి కట్ చేస్తున్నాం కాబట్టి. ఈ మూడు పీసులు కట్ చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా కత్తెర అనేది ఎటు అటు ఇటు జరగకుండా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి మనం. ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి నెక్ అనేది అన్నీ ఒకే లెంత్లో ఉంటాయి. ఒకదాని మీద ఒకటి కట్ చేసుకున్నా మనకి నెక్ అనేది వెడల్పు తెగుతూ ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే బిగినర్స్కి అయినా సరే. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనం క్లాత్ని ఏమీ అటు ఇటు కదపకుండా వెంటనే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. వీటిలో ఒక బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని ఈ రెండు పీసులు తీసి పక్కన పెట్టుకొని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. కింద ఒక 2 ఇంచులు పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. కింద వైపు 2 ఇంచులు పైకి ఫోల్డింగ్ చేసుకొని దీని చుట్టూరు మార్కింగ్ చేసుకోవాలి మనం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టుకొని ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మనం. ఇలా ఉక్స్ పట్టి వైపు నుంచి ఫ్రంట్ నెక్ని మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం షేప్ కోసం కింద నుంచి 1.5 ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచులు ఇలా పైకి మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం క్రాస్గా మళ్ళీ 3 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా ఈజీగా అర్థమవుతుందండి ఇలా కట్ చేసుకోవటం కూడా మీకు. ఇలా 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చివరన 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కులని ఈ విధంగా కలుపుకోవాలి మనం. ఈ మార్కింగ్ చేసిన దాని మీద నీట్గా కట్ చేసుకోవాలి. ఈ చంక కట్ చేసేటప్పుడు ఒక్కసారి చంక లోతు కూడా తీయాలి మనం. ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకొని ఈ చంక లోతు తీసుకొని మనం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కూడా పూర్తయింది. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ కటింగ్ అనేది ఒక పీస్ని కట్ చేసి దాన్ని దీని మీద పెట్టుకొని మనం కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది అనేది నెక్ లాగా కాదు కాబట్టి ఈజీగానే ఉంటుంది కాబట్టి ఇలా ఒక పీస్ ఒక పొర మీద కట్ చేసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకొని వెయిట్ని కట్ చేసుకోవాలి. మిగిలినవి ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలి. క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని దీని మీద సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి మనం. కింద 1 ఇంచ్ హెమ్మింగ్ కోసం వదిలిపెట్టుకోవాలి మనం. ఇలా షోల్డర్ దగ్గర వరకు 1 మార్కింగ్, చంక వరకు 1 మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి మనం. ఈ 2 ఇంచు ఈ మార్కింగ్ని ఇలా క్రాస్గా వంపు తిరిగే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న దాని మీద నీట్గా కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ కట్ చేసిన హ్యాండ్ని దీని మీద పెట్టుకొని మనం ఈ 2 ఇంచులని కట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు వీటన్నింటికి ఇలా మధ్యలో టక్స్ ఇచ్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ అదేవిధంగా షేప్ బెల్ట్లు కూడా కట్ చేసుకోవాలి మనం.
ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్, ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్లు, బ్యాక్ బెల్ట్. చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.